బంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 50 మందికి పైగా చనిపోయారు. 400 మందికి పైగా గాయపడినట్టుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ చిట్ట గ్యాంగ్ ఉలిక్కిపడింది. సీతాకుండ దగ్గర కంటైనర్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పేలుడు జరిగింది. క్షణాల్లోనే డిపో మొత్తానికి వ్యాపించిన మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో 50 మందికి పైగా చనిపోయారు. 450 మందికి పైగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముందు హైడ్రోజన్ పెరాక్సైడ్ కంటైనర్లో మంటలు చెలరేగాయని, అందుకే మంటలు అంత త్వరగా వ్యాపించి ప్రమాద తీవ్రత పెరిగిందని అంటున్నారు అధికారులు. పేలుడు శబ్దాలు కొన్ని కిలోమీటర్ల వరకు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. శిథిలాలు అర కిలోమీటర్ దూరంలోని ఇళ్లపై కూడా పడ్డాయి. క్షతగాత్రులతో సమీపంలోని ఆసుపత్రులు నిండిపోయాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. చాలా మందికి 60 నుంచి 90% వరకు కాలిన గాయాలు అయ్యాయని వైద్యులు చెబుతున్నారు. పేలుడు జరిగిన కొన్ని గంటల తరువాత కూడా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో అక్కడి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. ప్రమాదకర రసాయనాలు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు చేపట్టారు.